कार्यक्रम डॉक्टर पत्ति हिमबिंदु गारु अनंतपुरम जिला डॉक्टर सेल प्रेसिडेंट मैडम गार आध्वर्यंलो जरुगुतुंदी इंदुलो मनकु डॉक्टर सेल कमिटी स्टेट कार्यदर्शि लक्ष्मी प्रसाद गारु मरियु जावेद गारु पाल्गोंटारु अलागे मिगता वाळ्ळंता कमिटी मेंबर्स తెలుగు ప్రజలందరికీ నమస్కారము. ఈ రోజుతో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచి 36 రోజులు అవుతుందండి. 36 రోజులుగా మొదటి రోజు నుంచి ఆయనకి సౌకర్యాలు కల్పించమని ప్రభుత్వాన్ని అడిగారు. కానీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత కూడా సరైన సౌకర్యాలు కల్పించకుండా ఆయన ఆరోగ్య పరిస్థితిని రోజు రోజుకి క్షీణింప చేయాలనే దురుద్దేశంతో వాళ్ళు కల్పించకుండా అలా చేస్తున్నారు. ఈ సమయంలో కూడా సారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఫిజికల్లీ ఆయన చాలా స్ట్రాంగ్ అయిన మనిషి. సో ఆరోగ్య రీతిగా ఆయన ఆరోగ్యాన్ని దెబ్బ తీసి ఆయన ఆరోగ్యం పాడు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు. అందుకనే డిహైడ్రేషన్ అని చెప్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు, సరైన ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. మొన్న జైల్లో ఒక పేషెంట్ కి ఎవరికో డెంగ్యూ ఫీవర్ వచ్చిందని గుటావుటిన రెండో నిమిషమే హాస్పిటల్ కి తీసుకెళ్లి మరుసటి రోజే ఆయనకి వైద్యం చేయించారు. అలాంటిది డిహైడ్రేషన్ అనేది ఒక రోజులో రాదు. కనీసం గత వారం రోజుల నుంచి సారుకు సరిగా నీరైతేనేమి వసతులైతేనేమి ఇవ్వకపోవడం వల్ల డిహైడ్రేషన్ మొదలైంటుంది. ఇప్పుడు ఆయన వెయిట్ తగ్గిపోయారు అంటే డిహైడ్రేషన్ చాలా రోజుల నుంచే ఉండాలా? దాన్ని కూడా గుర్తించకుండా వైద్యం చేస్తున్నాము, సార్ని చూస్తున్నారు, డైలీ చెకప్స్ చేస్తున్నారు అని చెప్తున్నారే తప్పనిచ్చి ఆ చెప్తున్న దాంట్లో దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లేరు. అందుకనే సారు పరిస్థితి అన్ని కేజీలు తగ్గడానికి అయిందని ఒక డాక్టర్గా నా యొక్క అభిప్రాయము. అంతేకాకుండా చర్మ వ్యాధులు అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. కొంచెము వాటర్ స్నానాన్ని చేయడానికి వేడి నీళ్ళు అడిగారు, అది కూడా కల్పించలేదు. బయట నుంచి మేము ఇస్తామన్నా కూడా పర్మిషన్ ఇవ్వలేదు. సో ఆ వేడి నీళ్ళు లేకపోవడం వల్ల వాటర్లో బ్లీచింగ్ కలుపుంటారు జాగ్రత్త కోసమని. ఆ బ్లీచింగ్ అనేది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా డేంజరస్. ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ అండి, తలకి ఎవరన్నా అందరూ ఎంతోమంది రంగులు వేసుకుంటారు నల్ల రంగు, ఆ చిన్న రంగు ఊరికే కొంచెం పూసుకుంటున్నాయి అలర్జీ ఉన్న వాళ్ళకి ఎంత సీరియస్ అవుతుందంటే అది వాళ్ళ ప్రాణం మీదకే వస్తుంది. అలాంటి అలర్జీ అనేది అంత సీరియస్ కండిషన్ అన్నమాట. సో అలాంటి వాటర్తో సారు స్నానం చేసినప్పుడు ప్రతిరోజు సో ఆ బ్లీచింగ్ రియాక్షన్ వచ్చిండొచ్చు. దాని నుంచే ఆయనకి చర్మ వ్యాధి ప్రాబ్లం వచ్చి అలర్జిక్ రియాక్షన్స్ వచ్చిండొచ్చు. సో ఈ టైంలో సార్కి స్టిరాయిడ్స్ ఇస్తున్నాము అని చెప్పారు. స్టిరాయిడ్స్ ఇస్తున్నారు అంటేనే అది ఒక సీరియస్ కండిషన్. మా డాక్టర్ వృత్తిలోనే స్టిరాయిడ్స్ అలాంటి ఇలాంటి మనిషికి ఇచ్చేవి కాదనమాట. ఎంతో కొంచెం సీరియస్ కండిషన్ అయితేనే స్టిరాయిడ్స్ అనేవి ఇస్తాము. సో అలాంటి పరిస్థితుల్లో కూడా సార్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆయన యొక్క ఫ్యామిలీ డాక్టర్స్ చూపించకుండా వాళ్ళ అడ్వైజెస్ తీసుకోకుండా ఏ పేషెంట్కి ఫ్యామిలీ డాక్టర్కి ఖచ్చితంగా రియాక్షన్స్ గురించి అయితేనేమి ఏ మందులు అయితే వాళ్ళకి పడవనేది క్లియర్గా వాళ్ళ దగ్గర హిస్టరీ ఉంటుంది. సో అలాంటి వారితో కూడా అడ్వైస్ తీసుకోకుండా వాళ్ళకు నచ్చిన వైద్యమే వాళ్ళు చేయిస్తున్నారు. అసలు వైద్యం చేస్తున్నారా లేదా అనేది కూడా ఒక అనుమానంగా ఉంది మాకి. ఎక్కడ ఏమి చూపించట్లేదు. బ్లడ్ టెస్టులు ఒక చిన్న జ్వరానికి ఎన్నో రక్త పరీక్షలు చేస్తారు. అలాంటిది సార్కి సరైన పరీక్షలు కూడా చేస్తుంటే రిపోర్ట్స్ సాక్ష్యాలు చూపించాలి కదండి, సార్ని చూపించాలా మాకి. సారు ఆరోగ్యం ఎలా ఉందని మీరు చెప్పినంత మాత్రాన మేము ఎలా నమ్మగలుగుతాము? మాకు సాక్ష్యం చూపించండి, అప్పుడు మేము ఖచ్చితంగా నమ్ముతాము. 5 కేజీలు తగ్గిన మనిషి ఎలా ఉంటారో ఖచ్చితంగా అందరికీ తెలిసిపోతుంది, మనిషిని చూస్తేనే తెలిసిపోతుంది. అలాంటిది మీరు సార్ని చూపించకుండా లోపలే ఉంచేసేసి సార్ బాగున్నారు 1 కేజీ పెరిగారు అంటున్నారు. తర్వాత స్టిరాయిడ్స్ విషయానికి వస్తే వెంటనే హాస్పిటల్లో అడ్మిషన్ చేసి ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి అండి. స్టిరాయిడ్స్ ఎవరికైనా స్టార్ట్ చేశారు అంటే పర్యవేక్షణలో ఉండాలి, లేదంటే అది కండిషన్ చాలా సీరియస్ అయిపోయేసేసి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది తర్వాత. కాబట్టి దయచేసి సార్ని మన ఎయిమ్స్లో కానీ ఇంకా మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కానీ ఉంచి పర్యవేక్షణలో ఉంచి వైద్యం చేయించాలని ఒక డాక్టర్ సెల్ అధ్యక్షురాలుగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అంతేకాదు చంద్రబాబు నాయుడు ఆరోగ్యం క్షీణించిపోతే వీళ్ళు ఇప్పుడు చాలా బలంగా ఉన్నారు. సార్ని ఇన్ని రోజులు జైల్లో ఉంచినా కూడా ఎవరు ఏమీ తొనకడం లేదు, అందరూ ధైర్యంగా ముందుకెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. సో ఆరోగ్య రీత్యానే ఈయనని ఇబ్బంది పెట్టాలా, వాళ్ళలో ఒక భయాన్ని కల్పించాలా అనే ఉద్దేశంతోనే ఇవన్నీ డిలే చేస్తూ కావాలని సార్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయకుండా ఉంటున్నారు.
मन तेलुगुदेश वाल एवर निराहार आमर निराहार दीक्ष चेसिना 24 गंटल अयिपोतुन्ने वाळ्ळनि बलवंतंगा लाक्केल्लि वाळ्ळकि ग्लूकोज बाटिल्स पेट्टिंचडं अयितेनेमि अला चेशारु अलांटिदि सारु डीहैड्रेशन लो उन्नारु अन्न तर्वात कूडा हास्पिटल् तीसुकेल्लि ट्रीट्मेंट् इव्वकुंडा जैल्लो ट्रीट्मेंट् इव्वडं अनेदि एंटि कनीस अवसरालु अडिगारु ఒక అక్కడ చాలా వేడిగా ఉంది రాజమండ్రి అంటేనే ఎంత వేడిగా ఉంటుందో మనందరికీ తెలుసు అలాంటి పరిస్థితిలో గత 30 రోజులుగా అలాంటి క్లైమేట్ లో ఉంటే డిహైడ్రేషన్ రాక ఏమవుతుంది మామూలు మనిషి మనం ఒక గంట బయట నడుచుకుంటూ వెళ్తేనే డిహైడ్రేషన్ లోకి వెళ్లిపోయి పడిపోతాం మన ఒక మహానాడులో గురించి నేను చెప్తానండి 3 కిలోమీటర్లు వ్యవస్థ అంటే ప్రజలని నడిపించారండి ప్రతి కార్యకర్తని 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేసి వాళ్ళ హాస్పిటల్ అక్కడ మెడికల్ క్యాంపులో వచ్చేసేసి అందరూ పడిపోయారు ప్రతి వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇచ్చాం డిహైడ్రేషన్ కి డిహైడ్రేషన్ ఒక డిహైడ్రేషన్ కి ఇచ్చాం ఇంకేం లేదు అలాంటిది ఎంత సీరియస్ కండిషన్ అని డిహైడ్రేషన్ మీకు చెప్పడానికే ఈ ఎగ్జాంపుల్ చెప్పాను అంటే అక్కడ కూడా ప్రజలు రాకూడదు సభను అటెండ్ కాకూడదు విజయవంతం కాకూడదు అని ఒక దురుద్దేశంతో 3 కిలోమీటర్లు వెహికల్ ని రానికుండనే అక్కడ ఆపేసేసి అలా చేశారు నా కళ్ళతో నేను అక్కడ ఎంత మంది ట్రీట్మెంట్ ఇచ్చానో నేను చూశాను సో డిహైడ్రేషన్ అనేది అంత ఈజీ కండిషన్ కాదు ఒక మంత్రి గారు చెప్తారండి ఏముంది పడిసం వస్తే మాత్రలు వేసుకుంటే అయిపోయి కదా పడిసానికి డిహైడ్రేషన్ కి ఎంత తేడా ఉంటుందో ఒకసారి ఆ బాధను అనుభవిస్తే తెలుస్తుంది అంత ఈజీ కాదు పడిసం మాత్రం వేసుకొని నువ్వు కూర్చోవచ్చు డిహైడ్రేషన్ తో ఒక రెండు బేదులు అయితేనే ఒక మనిషి నడవలేని పరిస్థితి కింద పడిపోతారు అలాంటిది డిహైడ్రేషన్ అలాంటి డిహైడ్రేషన్ ని జలుబుతో పోల్చారండి అది చాలా ఒక డాక్టర్గా విని బాధాకరంగా ఉంటుంది ఏ డాక్టర్ అయినా దాన్ని విన్న తర్వాత డిహైడ్రేషన్ అనేది చాలా సీరియస్ కండిషన్ ఖచ్చితంగా సార్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా హాస్పిటల్లో తీసుకొని వచ్చి ఎయిమ్స్ వారితో ట్రీట్మెంట్ ఇచ్చాలా అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు స్కిన్ అలర్జీకి కూడా వాళ్ళు సరైన జాగ్రత్తలు డెర్మటాలజిస్ట్తోనేమి వాళ్ళతో కన్సల్టేషన్ ఇప్పించాలా ఆయనకి సంబంధించిన వైద్యులతోనే కన్సల్టేషన్ ఇప్పించాలా తర్వాత నిన్న హెల్త్ బులెటిన్ డాక్టర్లు వెళ్ళి హెల్త్ గురించి హెల్త్ సమస్య గురించి డాక్టర్లు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత డాక్టర్లు ఆ విషయం వెల్లడించాలా డాక్టర్ చెప్పాలా కానీ సూపరింటెండెంట్ గారు దాని గురించి మాట్లాడారు కానీ అది కూడా పేపర్ మీద కూడా ఎటువంటి డాక్టర్ పైన హెడ్డింగ్ లేదు ఏం లేదు అలాంటి ఊరికే బ్లాంక్ పేపర్ మీద సూపరింటెండెంట్ గారితో ఇది పెట్టిచారు సో అది ఎంతవరకు సమంజసం అసలు చూసారా లేదా అసలు డాక్టర్లు చూసారా లేదా డాక్టర్లు చూస్తే ఖచ్చితంగా ఎటువంటి మనిషికైనా డాక్టర్ అనేవాడు ఎవరినైనా ప్రాణాన్ని రక్షించాలనే ఉంటారు కానీ ప్రభుత్వం అయితే సారు ఆరోగ్యం ఇంకా క్షీణించిపోవాలా ఆయన ఇబ్బందులు పడాలా ప్రజలు భయపడాలా అనే ఆలోచనతోనే కావాలని చేస్తున్నారు సో కాబట్టి ఎలాగైనా సరే సార్ని తీసుకొని వచ్చి వైద్యం చేయించాలా అని మా డాక్టర్స్ తరపు నుంచి కోరుతున్నాను ఎమర్జెన్సీ అంటేనే పేషెంట్ ని హాస్పిటల్ లో షిఫ్ట్ చేయాలండి పేషెంట్ హాస్పిటల్ లో లేకుండా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది అక్కడ జరిగేది కాదు నేను చెప్పాను కదా ఇందాక స్టెరాయిడ్స్ వాడుతున్నారు అంటేనే అది చాలా ఎమర్జెన్సీ సిచువేషన్ స్టెరాయిడ్స్ అనేది లైఫ్ సేవింగ్ మెడిసిన్ అది ఎలాగంటే అలాగ వాడేయలేదు బయట అలా వాడకూడదు డాక్టర్ పర్యవేక్షణ లో 24/7 డాక్టర్ పర్యవేక్షణ లో ఉండాలా కంటిన్యూ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుండాలా స్టెరాయిడ్ ఇవ్వడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయేసేసి వేరే ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది సో కాబట్టి స్టెరాయిడ్స్ అనేవి అక్కడ జైల్లో ఇచ్చే ట్రీట్మెంట్ కాదు ఒక జ్వరం కోసమే మీరు హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిషన్ చేస్తున్నప్పుడు స్టెరాయిడ్స్ ఇస్తూ డిహైడ్రేషన్ లో ఉన్న మనిషిని అక్కడ అసలు జైల్లో ఉంచడం అనేదే అసలు కరెక్ట్ పద్ధతి కాదు ట్రీట్మెంట్ అనేది మనము నడుస్తూ ఉంటేనే కళ్ళు తిరిగి పడిపోతేనే పరిగెత్తి తీసుకెళ్ళి బాటిల్ పెడతారు అలాంటిది బాటిల్ ఒకటే కాదు కదా ఇప్పుడు అలర్జిక్ రియాక్షన్స్ కూడా వచ్చినాయి సార్కి దానికి ఖచ్చితంగా హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేయాలా లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది జగన్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సింది సారు ఎటువంటి పరిణామాలకైనా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది తర్వాత సజ్జల్ గారు నిన్న మాట్లాడుతున్నారు సజ్జల్ గారు ఎందుకు మాట్లాడాలండి డాక్టర్ వింగ్ డాక్టర్లు మాట్లాడాలా ఏ దానికి సంబంధించింది వాళ్ళు మాట్లాడాలి కానీ వేరే వాళ్ళకి ఏం తెలుస్తుందండి ఆ పరిస్థితి గురించి సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఏమీ మాట్లాడరు సజ్జల గారితోనే అన్ని మాట్లాడిస్తున్నారు కాబట్టి ఏ విషయం డాక్టర్లు మాట్లాడితే డాక్టర్లతో మాట్లాడించి సారికి ఏం అవసరమో ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యము ఇప్పుడున్న సిచ్యుయేషన్లో లేకపోతే ఇంకా భారీగా ఆందోళనలు జరుగుతాయి కాబట్టి దయచేసి సార్ని మంచి హాస్పిటల్కి ఎయిమ్స్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఆయన ఫ్యామిలీ డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని ఇప్పుడు ఇంటింటికి డాక్టర్ అని ఒక కొత్తది
స్టార్ట్ జగన్ గారు దీంట్లో ఆయన ఏం చెప్తున్నారంటే దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నాను అని చెప్పారు కానీ అక్కడ చేస్తున్నది ఏమంటే మరి డేటా అంతా వాళ్ళు తెలుసుకొని ఆ దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరు బాధపడుతున్నారో వాళ్ళకి ఇస్తామని వాళ్ళకి ఆశ పెట్టి ఇంకొకటి పెట్టి ఓట్లు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు చేయాలనుకుంటే ఎప్పుడో స్టార్ట్ చేయాలా ఆరోగ్యశ్రీ సేవలు ఫస్ట్ నుంచే ఉన్నాయి అలాంటిది ఆరోగ్యశ్రీ అప్పటి నుంచే ఇంటింటికి పెట్టింటే ప్రజలకు ఎంతో బాగుండేది ఫ్రీ అని డబ్బులతో ఇప్పుడు ఏమీ పని జరగట్లేదని వాళ్ళకు కూడా అర్థమైపోయింది ప్రజలు కూడా తెలుసుకున్నారు డబ్బులు ఇచ్చి మనకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు వాళ్ళు తీసేసుకుంటున్నారు అనేసే ప్రజల్లో కూడా తెలిసిపోయింది ఈ విషయం అందుకనే వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా ఆరోగ్యం తరపున ప్రజల్ని దెబ్బ తీయాలా అనేది వాళ్ళు వాళ్ళ ప్లాన్ అన్నట్టుగా ఈ ఆరోగ్యశ్రీ సేవ అంటే ఇంటింటి డాక్టర్ అనే కాన్సెప్ట్ పెట్టున్నారు దాంట్లో మొత్తం డేటా తీసేసుకునేసి తర్వాత వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలా అలా ఇబ్బంది పెట్టి ఓట్లను కూడా మన వైపు తిప్పుకోవాలా అని ఇంకొక డ్రామా స్టార్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది।